ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అందరు చాలామంది అయితే అంటే మన ప్రస్తావనలో కూడా మీరు అనుకున్న దాని ప్రకారం 1 నుంచి 5 వరకు అయితే వస్తాయని చెప్పేసి అనుకున్నాం మనం. అది 1కి పరిమితం అయిపోయింది. కానీ మనం ఏంటంటే 2 స్థానాలలో ఆయన పోటీ చేసే 2 స్థానాల్లో గాజువాకలో గెలిచే అవకాశం ఉందని అన్నారు మీరు. ఇప్పుడు ఫలితాల తర్వాత చూస్తే గాజువాకలో కూడా ఆయన ఓడిపోయారు. అంటే ఈ 2 చోట్ల కూడా ఇతర వాళ్ళని పక్కన పెడితే అధినేతనే ఇలా ఓడిపోవడానికి వెనుకున్న అసలు కారణాలు ఏమై ఉంటాయి సార్? అదేనండి, అదే ఇప్పుడు ఎన్నికల్లో ఒంటరిగా వాళ్ళ బలాన్ని ఏంటో తేల్చుకోవాలని చూద్దామనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్ళారు. సో అక్కడ భీమవరం అంటే సామాజిక నేపథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆయన సామాజిక వర్గం ప్రజలు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక లెక్క వేసుకుని అక్కడ ఒకటి వేశారు. సేఫ్ సైడ్ మళ్ళీ గాజువాక బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి, 50% పైనే పవన్ అభిమానులు, అదే ఇవి కలిసి వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ ఓటమి తర్వాత మనం చూసినట్లయితే ఒక బలమైన నాయకుడిగా బలమైన ప్రత్యర్థిగా వాళ్ళు పరిగణించినట్టుగా ఓటర్లు ఈవెన్ అంటే ఇప్పుడు భీమవరంలో ఓడిపోవడం అనేదాన్ని కూడా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న దగ్గర మనం గమనించినట్లయితే అంటే సీరియస్ పొలిటీషియన్ కాదు. సో మనకి 2 బలమైన అని ప్రజలు ఆ వర్గం వాళ్ళు కూడా భావించినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడంలో లేదా వాళ్ళకి నమ్మకం కలిగించడంలో ఈయన చేసిన ప్రయత్నం సరిపోలేదనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ ఎన్నికల్లో జనసేనని అసలు ఒక స్ట్రాంగ్ ఇదిగా ప్రజలు చూసిన పరిస్థితి అయితే కనబడతల. ఓట్ల పరంగా కూడా చూస్తే మనకు ఎంతవరకు ఇంపాక్ట్ చేశారు సార్ వీళ్ళు జనసేన పార్టీ వారు? ఓట్ల పరంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంత 7% లోపే ఓవరాల్గా ప్రజారాజ్యం అంతా కూడా వచ్చిన పరిస్థితి. మీతో ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, ఒక 5-7 ఓటింగ్ అని చెప్పి. అవును, మనకి ఇప్పుడు ఓవరాల్ ఓవరాల్ డ్యామేజ్ అయితే మాత్రం ఇంకా తెలుగుదేశానికి జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దాదాపు 31 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో 8 ఎంపీ కాన్స్టిట్యూన్సీస్లో అది చేతులారా విశాఖపట్నం వచ్చేది జారిపోయింది. అనకాపల్లి, అమలాపురం అన్ని అట్లా 8 నియోజకవర్గాలు. అక్కడ జేడీ గారి ప్రభావం బాగా చూపింటుంది. మనం ఇక్కడ ఒక కోణాన్ని కూడా ఆలోచించాలి. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది అని చెప్పి అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇది ఘోరమైన ఓటమి కాదు. ఎలా అంటారా, జగన్ గారు అంతకుముందు ఆయన ఎన్నికలకు రాలేదు, ఐ మీన్ అంటే ఆయన సీఎంగా కానీ ఏం చేయలేదు. మొదటి నుంచి ఒక పోరాటం వేలో ఉన్నారు. ఆ పోరాటం వేలో వీళ్ళు చేసిన పనులు ఇవన్నీ కూడా అతనికి ఒక సింపతిని క్రియేట్ చేసే వాళ్ళ నాన్నగారు రిఫరెన్సు, ఈయన పాదయాత్ర, ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఆయన ఇదై ఉన్నారు. ఓవరాల్గా అయితే ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్నారు 2019లో, అందులో డోకా లేదు. కానీ ఈ ఘోర ఓటమి అనేది మనం అనాలిసిస్ చూసినట్లయితే అసలు జనసేన కనుక పోటీ చేయకుండా ఉన్నా లేదా జనసేన అటువైపు టీడీపీతో కలిసి ఉన్నా కూడా ఈ డ్యామేజ్ జరిగినటువంటి 31 నియోజకవర్గాల్లో అది సాలిడ్గా టీడీపీయే. అక్కడ మనం మెజారిటీలు చూసినా కూడా వైసీపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులకి వచ్చిన ఓటింగే ఎక్కువ ఉంది. ఎంపీ మీరు చూసినా కూడా వైసీపీ అభ్యర్థులు ఈ 8 నియోజకవర్గాల్లో వైసీపీ మెజారిటీ మీరు చూసినట్లయితే జనసేన అభ్యర్థులకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 6-7 రెట్లు ఎక్కువగా ఉంది. అది కంప్లీట్గా ఉత్తరాంధ్ర నుంచి మన ఇక్కడ వరకు జరిగింది, గుంటూరు వరకు. గుంటూరు అనేది అక్కడ ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా కొంత కాంగ్రెస్కు సపోర్ట్గా ఉంటున్న పరిస్థితి మనం చూస్తాం. కానీ మీకు కృష్ణా జిల్లా వరకు కూడా ఈ పర్టికులర్ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీకే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా సపోర్ట్ ఉన్న పరిస్థితి మీరు గణాంకాలు చూస్తే అర్థమవుతాయి. సో ఇప్పుడు ఈ 31 నియోజకవర్గం ఈ 8 కలిపితే ఒక ప్రతిపక్ష పార్టీకి ఎన్ని రావాలో అన్ని వచ్చినాయి, అంటే 50+. అవి ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి, అవి ఒక 8 సాలిడ్గా టీడీపీ అయ్యి. సో అవి ఒక 11 ఇవి చూసుకుంటే టీడీపీకి జనరల్గా వ్యతిరేకత వస్తే ఏ పార్టీకి అయినా ఎన్ని సీట్లు వస్తాయో అన్ని వచ్చినట్టే.
సో ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చూసుకోవాల్సింది అదే, ఇది వాళ్ళు ఘన విజయం అనే కోణంలోకి వెళ్ళిపోతే అంతే కదా, అంతే కదా. ఇది పూర్తిగా తెలుగుదేశాన్ని ఘోరంగా దెబ్బతీయటం కాదు, అంత అవినీతి అంత ఇది జరిగినా కూడా టీడీపీకి 50 సీట్ల దాకా వచ్చినట్టే, 10 MP సీట్ల వరకు వచ్చినట్టే. జనసేన అనేది కనుక లేకుండా ఉన్నట్లయితే ఆ సాలిడ్గా వాళ్ళ కోట వాళ్ళకి వచ్చేసింది. కాకపోతే అన్ఫా ఇప్పుడు ఈ తీసుకున్న దీనిలో వల్ల పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి ఏంటంటే ఆయన మీద ఉన్న ఒక అభిప్రాయాన్ని పోగొట్టుకున్నారు. కొద్దిమంది అయితే బురదదల్లే ప్రయత్నం చేశారు ఏంటంటే టీడీపీ వారు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు అనే మాటను అయితే పోగొట్టుకున్నారు కానీ ఎన్నికల్లో జరిగింది అదే. ఎన్నికల్లో అప్పటి వరకు ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడుని కొంచెం తిట్టేసి జగన్ గారిని ఎక్కువ తిట్టేవాడు, అర్థమైందా? దాంతో లోపాయికారి ఒప్పందం జరిగిపోయిందనే జరిగింది. దాంతో ప్రజల్లో ఇంకాస్త సానుభూతి వెళ్ళిపోయింది. మీకు ఎన్నికల్లో ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఒకవైపు ఏంటి తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాలు, ఎలక్షన్స్ ముందు వరకు ఒక ఎత్తుగడ, ఎలక్షన్స్ ఆ 1 మంత్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ కొన్ని ఫ్యాక్టర్లు ప్లస్ అయినాయి అక్కడ వైఎస్ఆర్సీపీకి. సో వాళ్ళు స్టడీ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ జనసేన ఓడగొట్టిన వాటిని టీడీపీ కలిపి చేయాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఏమన్నా వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఆబ్వియస్గా ఉండొచ్చు. జనసేన ఇప్పుడు ఆయన పోటీ ఇప్పుడు ఇండివిజువల్గా ఏమి జరగదనేది ఒక సంకేతం వచ్చింది, లేదా ఆయన పూర్తి స్థాయి పొలిటీషియన్గా ఇంకా అంటే గ్రామస్థాయి నుంచి పార్టీని ఏమైనా నిర్మాణం చేసి మళ్ళీ ఇండివిజువల్గా వస్తారా అనేది మనం చూడాలి. క్వశ్చన్ మార్క్ అది ఫ్యూచర్. అది లేదంటే మనం అట్లా వెళ్ళలేము కాబట్టి ఏదో ఒక పార్టీకి మనం అలయన్స్ పెట్టుకొని వెళదాము. అది లెఫ్ట్ పార్టీలు కాదు, లెఫ్ట్ పార్టీలు ఆల్మోస్ట్ డెడ్ అది. సో ఈవెన్ బెంగాల్లో కూడా మీకు అక్కడ ఏదో ఒకప్పుడు కంచుకోట లెఫ్ట్ పార్టీస్ పశ్చిమ బెంగాల్, అక్కడ కూడా మొన్న 18 సీట్లు గెలిచింది బీజేపీ. అది కొత్త ఇండికేషన్. అది అసలు పూర్తి వైరుధ్యం కలిగిన ఐడియలాజికల్ ఇది కలిగినటువంటి పార్టీకి స్పేస్ ఇస్తుంది ఈ తరం, అది అర్థం చేసుకోవాలి. సో ఆ వేలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసిన డ్యామేజీ వల్ల తెలుగుదేశాన్ని ఘోరంగా చేయడం, ఆయన గెయిన్ చేసుకున్నది ఏం లేదు, ఒక పిక్చర్ వచ్చింది. సో వీళ్ళు స్టడీ చేయాల్సింది కూడా ఒకటి ఉంది, అదేదో ఘోరంగా దెబ్బతీసాం అంటున్నారు కానీ అంత కరప్షను అంత ఇది జరిగినా కూడా ఆ పార్టీకి 50+ సీట్లు వచ్చినాయి, 10+ 10 MP సీట్లు వచ్చినట్లే ఈ జనసేన లేకపోతే అవి ఓడగొట్టినవన్నీ కూడా అటు. కానీ వైసీపీ వారు చెప్పే మాట ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే ఈ 23 కూడా వచ్చేవి కాదు టీడీపీకి అని వాళ్ళు అంటున్నారు. అంటున్నారు ఇప్పుడు అది ఒకవైపు ఇది వచ్చింది కాబట్టి అంటున్నారు, కానీ అది నేను అంత ఇది జరుగుద్దని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎక్కడైతే ఈ 31 స్థానాల్లో టీడీపీ ఓడిపోయిందో జనసేన దెబ్బ వల్ల, ఎక్కడైతే ఈ 8 స్థానాలు ఎంపీ సీట్లు నష్టం జరిగిందో ఇవన్నీ ఖచ్చితంగా టీడీపీకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉండేది వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. అంతే, ఇంతవే వాళ్ళు కూడా ఊహించలేదుగా. రిజల్ట్ వచ్చే వరకు అధికారం మార్పు అనేది అందరికీ మనకు అర్థమైపోయింది, కానీ ఇంత వేవు ఇంత సునామీ వస్తుంది వాళ్ళు ఇప్పుడు వచ్చింది కాబట్టి అనుకుంటూ ఉంటాను, తప్పులేదు. సో కాబట్టి జనసేన ఉండి పవన్ కళ్యాణ్ కనుక గట్టిగా నిలబడి అటువైపు ప్రత్యర్థి పార్టీకి స్టేట్మెంట్లు ఇచ్చుంటే అది ఇంకో లెక్క ఉండేది. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి ఈ రోజున మహానాడు నిర్వహించేవారు, కానీ ఇప్పుడు టీడీపీ ఘోర పరాజయంతో ఆ మహానాడును నిర్వహించలేదు. దీనిపైన ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. అంటే ఏంటి, మీరు ఓడిపోయినంత మాత్రాన అన్నగారికి ఇట్లా నివాళులు అర్పించడం మానుకుంటారు? అంటే వారి పరిధి మేరకు వారు అయితే చేశారు టీడీపీ వారు, కానీ మహానాడును నిర్వహించకపోవడంపై చాలా అసంతృప్తి ఆమె అయితే వెళ్ళగక్కారు. ఇది ఎట్లా సార్, ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు అసలు లక్ష్మీ పార్వతి గారిని ఇప్పుడున్న టీడీపీ వారు ఎలా చూస్తున్నారు? వాళ్ళ దృష్టిలో ఈవిడికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఈమె అన్నగారు నా ఇప్పుడు మా హస్బెండ్కి అన్యాయం జరిగింది అని చెప్పి ఈవిడ మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు, గత 8 సంవత్సరాలు 1998లో అన్నగారు చనిపోయారు. ఇప్పుడు 2000 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆమె బాధపడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా
ఆమె బాధపడటం అనే దాన్ని మనం ఏమి చూడలేము. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఆత్మ ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అని వ్యాఖ్య కూడా చేశారు. అవునవును, ఆమె స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది, ఆయన సంతోషంగా నాకు కనపడుతున్నారంటూ ఆమె ప్రెస్ మీట్ లో ఒక మాట. చంద్రబాబు గారి ఓటమిని చాలా కోరుకుంటుంది కాంక్షించినట్టుగా ఆమె మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా ఆమె ఎక్కడన్నా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా ఆమె అసలు ఎక్కడా కూడా ఏ విధమైన సంకోచం లేకుండా ఆమె చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యాఖ్యానాలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. వాటికి విట్నెస్లు మనకు సోషల్ మీడియాలో కోకొల్లాలు. సో ఈ రోజున అంటే వాళ్ళు నిజంగానే పార్టీ ఓడిపోయిన బాధలో ఉన్నారు, అది మామూలు ఓటమి కూడా కాదు, ఘోరమైన ఓటమిలో ఉన్నారు కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ అటువైపు ఒకవైపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఇది జరుగుతున్నాయి. ఇవేళో అంటే ఒక ఆ మూడు బాధలో ఉన్న ట్రాన్స్లో నుంచి జనాలు బయటికి రాకుండా పెట్టినా కూడా అదేముంటుంది, అది ఒక మహానాళ్ళలాగా ఉండదు, మహావేదనలాగా ఉంటుంది. అదేలేండి, అన్ని సంతోషంగా ఉంటాయి. మనం తీవ్ర వేదనలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక పెళ్లికో లేదో ఏదన్నా ఒక సంతోషకరమైన దానికి అటెండ్ అయినా కూడా మన మైండ్ మనం మనదంతా కూడా ఆ పెయిన్లో ఉంటుంది తప్ప దాన్ని ఆస్వాదించలేము. అదే ఇప్పుడు కనీసం ఒక అంటే ఒక 50+60 అట్లా వచ్చి ఉంటే ఏమన్నా ఆలోచన చేసేవాళ్ళేమో. సో ఇప్పుడు మరీ 24 సీట్లకే అదే 23 సీట్లకే పరిమితం అయిపోవడం అనేది అది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు కదా పార్టీ, కానీ పార్టీ సానుభూతి పరులు కావచ్చు, పార్టీని అభిమాని అన్నగారిని అభిమానించిన అలాంటి వాళ్ళు కావచ్చు, జీర్ణించుకోలేని పరిస్థితి కదా.